వచ్చే జూన్ తర్వాత ప్రారంభమవుతా ఉంది. ఇది భయంకరమైన కరువు ప్రాంతం. సిద్దిపేట కూడా అదే కథ. నేను పుట్టిన ఏరియా సిద్దిపేట, కరువు అంటే దాని అన్న జనగామ. ఇది ఇంకా భయంకరమైన కరువు. ఉద్యమ సమయంలో బత్తన్నపేట మండలానికి నేను పోయినా, ఒక్క యువకుడు లేడు సభలో. 1200 మంది ఉంటే మొత్తం ముసలి వాళ్ళను. నేను అడిగిన ఏమిరా ఈ కథ అని, లేరు సార్ 7వ సంవత్సరం కరువు బతకపోయింది సార్ అని చెప్పి ఏడిసిన నేను. జయశంకర్ సార్ నాతో ఉండే ఆ రోజు ఆయన బతికిండే. గిర్రన్న కళ్ళలో నీళ్ళు తిరిగి ఏడ్చినాం మేము. ఏం దుస్థితి, ఏం బాధ, ఒక్క యువకుడు కూడా గ్రామం లేకుండా వలసపోయే పరిస్థితి అని చెప్పి బాధపడ్డాం. ఇప్పుడు కొద్దిగా మెరుగైనాం. రాబోయే రోజులలో నేను మీకు ప్రామిస్ చేస్తా ఉన్నా, నేను స్వయంగా నేనే సిద్ధపడి, నేను ఈ ప్రాంతం వానే కాబట్టి 2 లక్షల ఎకరాలకు జనగామ నియోజకవర్గం నీళ్ళు ఇచ్చే బాధ్యత నాది అనే మనవి చేస్తా ఉన్నా. ఇప్పుడే పెద్దలు సీఆర్ గారు చెప్పినారు,